అక్కలకి అన్నలకి గిరిపుత్రులందరికి ఆదివాసీ బిడ్డలందరికి గిరిపుత్రులందరికి పేరు పేరున మరి మిగతా అన్నదమ్ముల కట్టలందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం నేను ఇక్కడ దిగంగానే గౌరవనీయులు మా తాత మధుగారు కాంతారావు గారు మా ఎంపీ గారు ఒకటే మాట చెప్పారు అన్న మనం డైరెక్ట్ గా వెళ్ళాలా భద్రాద్రి రామలవారి కాళ్ళ మీద పడి మరి మనం నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ముందుకు పోదాం అన్నారు కానీ అధికారులు కొందరు చెప్పిన మాట ఏమంటే ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడొద్దు మీరు ఎట్లాగూ గెలుస్తున్నారు ప్రభుత్వంలోకి వస్తున్నారు గెలిచిన తర్వాత వెంటనే కొత్త శాసనసభ్యుడు మీ భద్రాచలం శాసనసభ్యుడు వెంకట్రావు గారిని తీసుకొని ఒక వారం 10 రోజుల లోపలే మళ్ళీ వచ్చి బ్రహ్మాండంగా మీ అందరి సమక్షంలో విజయోత్సవాలు కూడా ఇక్కడ తప్పకుండా జరుపుకుందాం ఆ రోజు రాముల వారిని కూడా దర్శించుకుందాం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఈ రోజు భద్రాద్రి మీద ప్రేమ ఉండబట్టే భద్రాచలం మీద ప్రేమ ఉండబట్టే కొత్త జిల్లా చేస్తే కొత్తగూడెం అనే పేరు పెడితే ఆ కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి రాముల వారి మీద ఉన్న భక్తితో మరి కొత్తగూడెం భద్రాద్రి అనే పేరు పెట్టడం జరిగింది తమ్ముడు అది ఆపే మాపే తమ్ముడు ఆపే అది ఆపే ఎన్నాపే కొద్దిగా ఒక 5 నిమిషాలు శాంతంగా వినండి దయచేసి ఒక 5 నిమిషాలు ఇవాళ నేను మీకోసం వచ్చాను కాబట్టి వచ్చినప్పుడు మీరందరూ కూడా దయచేసి మిమ్మల్ని కోరేది మిమ్మల్ని కూడా కోరేది కొద్దిగా జెండాలను దించండి వెనకాల వాళ్ళు కనబడట్లేదు వెనకాల వాళ్ళు కనబడట్లేదు జెండాలు దించండి మీ అందరినీ కోరేది ఒకటే 30 తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి మీకు తెలుసు మరి 9.5 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీ అందరి అనుభవంలో ఉంది మరి 9.5 ఏళ్ల కిందట ఇదే భద్రాచలంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేది ఈ రోజు ఎట్లా ఉన్నది మీ అనుభవంలో ఉంది 9.5 ఏళ్ల కిందట మరి ఆనాడు తాగునీటి పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి ఏంటి మీ అనుభవంలో ఉంది అదే మాదిరిగా 9.5 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలంగాణలో ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీ అనుభవంలో ఉన్నాయి కారణాలు ఏమైనప్పటికీ ఎందుకో నాకు తెలియదు కానీ 2014లో 2018లో రెండు సార్లు కూడా ఖమ్మంలో మాకు ఒకటే సీట్ వచ్చింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటే ఒక్క సీట్ వచ్చింది ఈసారి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎట్లాగూ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అంతేనా రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి మన తెలంగాణ ప్రభుత్వమే రాబోతా ఉంది మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారేనా మరి నేను మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని తెలుసు రాష్ట్రంలో గులాబీ విప్లవం వస్తోందని తెలుసు రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారి మరి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తెలుసు తెలిసినప్పుడు ఇక్కడున్న విఘ్నులైన సోదరులని సోదరి మండలిని భద్రాచలంలో ఉండే చైతన్యవంతులైన అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని నేను కోరేది ఒకటే పోయిన 2 సార్లు సరే కారణాలు ఏమైనప్పటికీ మీరు మాకు అవకాశం ఇవ్వలేదు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి గులాబీ వనంలో అరే మీరు ఇట్లా లొలి పెడితే తమ్మి గులాబీ వనంలో మరి భద్రాచలం కూడా ఈసారి చేరాలి ఖచ్చితంగా భద్రాచలంలో కారు గుర్తు గెలవాలి అని నేను మీకు ఏం చేస్తా ఉన్నా ఎందుకు గెలవాలి ఎందుకు ఓటేయాలి మీరు అడగొచ్చు ఎందుకు వేయాలి అంటే గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారేనా 16,000 ఎకరాలకి మీ ఒక్క భద్రాచలం నియోజకవర్గంలో 16,000 ఎకరాల పోడు భూములకి పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాను ఇంకొక మాట మీరు కరకట్టలు అడిగినారు భద్రాచలంలో వరదలు వస్తున్నాయి మీకోసం కరకట్టలు కావాలి అంటే ఒక 38.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ పూర్తి చేశాము దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతా ఉన్నాం శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం భద్రాచలం వరద నివారణ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం దయచేసి మా మీద విశ్వాసం ఉంచండి పోయిన 2 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే మా వాళ్ళు గెలవలేదు గెలవకపోవడం వల్ల కొంత గ్యాప్ కూడా వచ్చింది ప్రభుత్వంతో కాబట్టి అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు ఈసారి విశ్వాసం ఉంచండి కారు గుర్తు మీద వస్తున్న తెల్ల వెంకట్రావు గారిని బ్రహ్మాండంగా గెలిపించండి తప్పకుండా కరకట్టల సమస్య వరద నివారణ శాశ్వతంగా పరిష్కారం చేస్తాం దాంతోపాటు ఎందుకు ఓటు వేయాలి అంటే
ఇవాల గిరిజన బిడ్డలు వాళ్ళు గూడాల్లో ఉండే ఆదివాసీలు కావచ్చు లేదా తాండాల్లో ఉండే బంజారాలు కావచ్చు మీ అందరి కోసం గూడాలను తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు కేసీఆర్ గారేనా కదా కేవలం తాండాల పంచాయతీలు గూడాల పంచాయతీలే కాదు బ్రహ్మాండంగా ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజన బిడ్డలకు మీ మీ గ్రామ పంచాయతీల్లో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఫేజ్ కరెంట్ కూడా మారుమూల గూడాలకు తాండాలకు కూడా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు నేను మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అక్రమంగా కేసు వేసి అనవసరంగా ప్రజలకు నష్టమయ్యే పని చేసి దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతో పాటు భద్రాచలంలో డంపింగ్ యార్డ్ కోసం పనులు మొదలు పెడితే దాన్ని కూడా అడ్డుకున్నది మీ స్థానిక ఎమ్మెల్యే గారు అదే విధంగా నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా మీ అందరి మనసులో ఉన్నది మాకు తెలుసు భద్రాద్రి రాములవారి టెంపుల్ ని మేమేదో చిన్న చూపు చూస్తున్నాం అని మీ మనసులో ఉంది కానీ ఒక మాట నా పేరే తారక రామారావు నా పేరే తారక రామారావు మా ఇంట్లో రాములవారి భక్తి లేకపోతే నా పేరు రామారావు అని పెడతారా తారక రామారావు అని పెడతారా నాకు రాములవారి మీద చిన్న చూపు కాదు అపారమైన భక్తి ఉంది అపారమైన ప్రేమ ఉంది నేను మీకు మాట ఇస్తా ఉన్నా ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఎంతైతే బ్రహ్మాండంగా చేసుకున్నామో అంత గొప్పగా తప్పకుండా రామాలయం థీమ్ పార్క్ గాని భద్రాద్రి గుడిని గాని బ్రహ్మాండంగా చేసుకుందాం ఏ అనుమానం పెట్టుకోకండి వాళ్ళు వీళ్ళో చెబితే నమ్మకండి దయచేసి మా మీద విశ్వాసం ఉంచండి పోయిన రెండు టర్ములు మీరు ఎమ్మెల్యేగా మా అభ్యర్థిని గెలిపించకపోయినా కొన్ని పనులు చేసినాం ఇంకా ఈ ముఖ్యమైన పనులు చేయాలి అంటే తప్పకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారని తెలుసు ఇక్కడ కూడా మన పార్టీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా పరుగులు పెడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న మా తమ్ముడు ఒక ఆయన బ్యానర్ పట్టుకున్నాడు అన్న మాది ఏజెన్సీ ప్రాంతం మన ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు మా సంగతి ఏంది అంటున్నాడు మేము రెడీగా ఉన్నాం పట్టాలు ఇవ్వడానికి కానీ దిక్కుమాలిన బీజేపీ వాళ్ళు ఆపుతా ఉన్నారు దిక్కుమాలిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయండి వాళ్ళకు ఆ కేంద్రంలో సహకరిస్తున్న కాంగ్రెస్ ను కూడా తిప్పి తిప్పి కొట్టండి ఎందుకంటే వీళ్ళిద్దరే కదా ఇవాళ వచ్చి చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు కానీ వాస్తవం ఏంటో మీరు వినాలా ఇవాళ కాంగ్రెస్ వాడొచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఒక ఛాన్స్ కాదు మనం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది 11 ఛాన్సులు 55 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీనా మరి 11 పర్యాయాలు మీరు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని సన్నాసులు తాగునీరు సరిగ్గా ఇవ్వకుండా కరెంటు సరిగ్గా ఇవ్వకుండా సాగునీరు ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా భద్రాద్రి గుడిని పట్టించుకోకుండా కరకట్టలు కట్టకుండా 11 సార్లు అవకాశం ఇచ్చినా కూడా ఆ దగుల్బాజీలు ఏమీ పని చేయలేదు మళ్ళీ వాళ్ళనే నమ్మి మోసపోతారా మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి మోసపోతారా ఆ పొరపాటు మళ్ళీ చేయకండి ఎందుకంటే ఇవాళ కొంతమంది డబ్బు సంచులతో వస్తా ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబ్బు సంచులు కొనేద్దాం అంగడి సరుకు అన్నట్టుగా మన ప్రజల్ని చిన్న చూపు చూస్తూ ఇక్కడ ఉండే బీదలు బలహీన వర్గాల బిడ్డల్ని మేము కొనేస్తాం అనే పద్ధతిలో కొంతమంది డబ్బు మదంతో మాట్లాడుతూ ఉన్నారు ఇది మరి మీ అందరికీ మీ చైతన్యానికి ఒక పరీక్ష డబ్బుకి అమ్ముడుపోతారు అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది వాస్తవం కాదు అని నిరూపించాలంటే ఇక్కడ గులాబీ జెండా భద్రాచలంలో ఎగరేయాల్సిన బాధ్యత మన మీద ఉంది వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు అన్న మరి మా నియోజకవర్గంలో రైతులు ఉన్నారు వాళ్ళు ఇక్కడి నుంచి తమ తమ ఉత్పత్తులు ముఖ్యంగా అరే అన్న కరెక్ట్ నేను వచ్చిన ఆయన కోసం ఇక్కడ మా కోసం కోల్డ్ స్టోరేజీలు కట్టాలా మీరు సత్తుపల్లిలో పెట్టారు ఇక్కడ కూడా కట్టాలా అని చెప్పి మన సోదరులు అడుగుతా ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ మరి మీరు జరగండి సార్ వెంకట్రావు గారికి ఓటేసి గెలిపించండి గెలిపించినట్టయితే బ్రహ్మాండంగా మీకోసం మీ రైతుల ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయించే బాధ్యత పరిశ్రమల మంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తాను వెంకటాపురం మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజీ కావాలా మా పిల్లలకి అంటున్నారు జూనియర్ కాలేజ్ కావాలంటున్నారు వెంకటాపురం మండల కేంద్రంలో మరి తప్పకుండా వెంకటాపురంలో జూనియర్ కాలేజ్ నేనే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జీవో ఇప్పిస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను చెర్లలో ఒక ఫైర్ ఇంజిన్ పెట్టాలి అగ్నిమాపక కేంద్రం పెట్టాలంటున్నారు అది కూడా పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను దాంతోపాటు అన్ని రంగాలలో
మౌలిక వసతులు డెవలప్ చేయాలి మా మూడు గ్రామాలు చేశారు మా భద్రాచలం అనే మాట కూడా నేను విన్నాను మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏం చెప్తే అది చేస్తాం మాకేం మూడు చేయాలి నాలుగు చేయాలని మాకేం లేదు మీ అందరి అభిప్రాయం ప్రకారం గెలిచిన తర్వాత వెంకటరావు గారికి మీరందరూ కలిసి చెప్పండి ఏం చేయాలో మూడుగా ఉంచుదామా ఒకటిగా ఉంచుదామా మున్సిపాలిటీ చేద్దామా మీరు ఏం చేద్దాం అంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఎలాంటి బేసిజం లేదు మాకు ఎలాంటి బేసిజం లేదు ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడం తప్ప వేరే ఎజెండా లేదు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మా సోదరులు కాంతారావు గారు చెప్తున్నారు అన్న మరి మారుమూల ప్రాంతం నీ దండం పెడతారా అయ్యా నేనేమన్నానా నిన్ను నాతో నా చెవులు ఎందుకు నీ అరుపులు బొబ్బలు చెర్లలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ కావాలా అని మా సోదరులు చెప్తా ఉన్నారు మరి మీరు గెలు నేను ఒకటే అంటా ఉన్నా దేవుడు గుడికి పోయినా ప్రసాదం ఎప్పుడు పెడతారు మొక్కి దండం పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చినాకనే కదా ప్రసాదం పెట్టేది అంతేనా భద్రాద్రి గుడిలో కూడా అదే సిస్టమా మరి మీరు కూడా వెంకటరావు గారిని గెలిపించుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసి పెడతాను నేను ఇవన్నీ గెలిపించుకోండి ముందు ఎందుకంటే ఒకటే మాట మీకు చెప్పేది గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా మరి మీరు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళకి వేసి పని మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలా కత్తి ఒకటికి ఇచ్చి ఆగ్రా అయ్యని దండం పెడతాయి కత్తి ఒకటికి ఇచ్చి యుద్ధం ఒకటి చేయమంటావు న్యాయమేనా కత్తిమో కాంగ్రెస్ వాడికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా ముళ్ళ చెట్టు పెట్టి దానికి నీళ్లు పోస్తే పండ్లు వస్తాయా మరి దానికి పండ్ల చెట్టే పెట్టాలా ఇగో ఇక్కడ ఉన్నది పండ్ల చెట్టు ఇక్కడ ఉన్నది గంగి గోవు అందుకే గంగి గోవు లాంటి డాక్టర్ గారిని గెలిపించుకోండి అరే నీ దండం పెడతారు ఆగ్రా ఎవర్రా ఇది ఎక్కడ దొరికిన నువ్వు ఆగు కొద్దిసేపా మీరు వచ్చిపో కాదు కొద్దిసేపా నా గొంతు పోయింది స్వామి ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ ఒక విజ్ఞప్తి అన్నా మరి డిసెంబర్ 3 తర్వాత మరి మాకేం వస్తుంది కేసీఆర్ గారు గెలిస్తే మాకేం వస్తుంది అన్నారు అంటే ఎప్పుడే నేను చెప్పినా కొద్దిగా కోడళ్ళు ఉన్నారా ఇక్కడ కోడళ్ళు థ్యాంక్ యూ అమ్మ కోడళ్ళు ఉన్నారా ఇక్కడ కోడళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నారు మా మీద ఏంటంటే అన్నా మరి అత్తలకేమో ఆసరా పెన్షన్ వస్తుంది కోడళ్ళ సంగతి ఏంటంటున్నారు కోడళ్ళందరికీ శుభవార్త డిసెంబర్ 3 తర్వాత 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం నెలకు 3,000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం మరి కోడళ్ళకి 3,000 ఇస్తే అత్తలు కూడా పెంచాలి కదా అందుకే అత్తలు పైనే ఉండాలి కదా కొద్దిగా మీరు కోడళ్ళు బాధపడకండి మీరు కూడా అత్తలు అవుతారు ఏదో రోజు అత్తలందరికీ ఇవాళ ఆసరా పెన్షన్లు అందుకుంటున్న అత్తలు తాతలు అవ్వలు అందరికీ కూడా 5,000 రూపాయల పెన్షన్ చేయబోతా ఉన్నాము మోడీ గారు చాలా బిల్డప్ ఇస్తారు కానీ చేసింది ఏంది ఫైనల్ గా 400 రూపాయల సిలిండర్ ని 1,200 చేసిండు అందుకే కేసీఆర్ గారు అంటున్నారు మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలా 400 రూపాయల సిలిండర్ ని మోడీ 1,200 చేసిండు కేసీఆర్ అంటున్నారు 1,200 ఏదైతే 800 పెంచిండో మోడీ గారు ఆ 800 నేను భరిస్తాను మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాను అంటున్నారు కేసీఆర్ గారు మూడవది ఇంకో మంచి కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం ఇక్కడ రైతు బంధు వచ్చేటోళ్ళందరూ చేయలేబట్టండి రైతు బంధు రావట్లేదా మీకు ఎవరికి రైతు బంధు వచ్చేటోళ్ళంతా చేయలేపాల మరి రైతు బంధు వాళ్ళ 10,000 వస్తున్నది దాన్ని 16,000 రూపాయలు చేయబోతా ఉన్నాం ఈసారి గెలవగానే అదే మాదిరిగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇవాళ దొడ్డు బియ్యం వస్తోంది 93 లక్షల కార్డులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే మాదిరిగా రైతు బీమా కేవలం ఈరోజు మరి పొలం ఉన్న వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది అట్లా కాకుండా పొలం ఉన్నా లేకపోయినా రైతు కూలి అయినా సరే ప్రతి కుటుంబానికి బీమా ఇవ్వాలని కేసీఆర్ బీమా తెస్తున్నాం 5 లక్షల జీవిత బీమా ప్రతి కుటుంబానికి తెల్ల కార్డు ఉంటే చాలు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల